AP Telangana lo non-veg dharalu chukkalantutunnayi. Rendu varala vyavadhilone chicken dhara 300 ki egbakindi. Atu mutton rate saitham bhariga perigipoyindi. Rate la perugudalato samanyulu non-veg ku dooram ayye paristhiti nelakondi. Sunday vaste chicken shopula mundu egabade maamsa priyulu okatiki rendu saarlu jebulu tadumukuntunnaru. Telugu rashtralalo non-veg dharalu amantham perigipoyayi. Rendu varala nunchi chicken mutton la dharalu perugudalalo spashtamaina marpu kanipistondi. Nijaniki AP Telangana lo karuna bhayanto kodi rojula kritam chicken ku giraki padipoyindi. 200 రూపాయలకు పైనే ఉన్న చికెన్ ధర కరోనా ఎంట్రీతో మరింత పడిపోయింది. అయినా కొనే దిక్కు లేకుండా పోయింది. చికెన్ తింటేనే కరోనా వస్తుందన్న పుకార్లు షికారు చేశాయి. దీంతో పౌల్ట్రీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. ఫ్రీగా ఇస్తాం తీసుకోండి అన్నా కూడా పట్టించుకున్న నాదుడే లేడు. కొక్కరొక్కో అనాల్సిన కోడి కాస్త కరోనా కాలంలో కొనుక్కోండిరో అని వేడుకుంది. అయితే గత 2-3 వారాలుగా చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రోజురోజుకి పెరుగుతూ పోయాయి. కిలో చికెన్ 300 రూపాయలకు చేరింది. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అందరూ ప్రజలందరూ భయందరం గురయ్యారు. బాగా అప్పుడు చికెన్ మీద అంత ఆసక్తికరంగా ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి చికెన్ తినొచ్చు అన్న తర్వాత సేల్స్ కొద్దిగా నెమ్మదిగా పెరగడం జరిగింది. మరోవైపు ఇన్నాళ్ళు చికెన్ కు దూరమున్న జనాలే ఇప్పుడు ఎగబడి కొంటున్నారు. అయితే ధరలు చూసి కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. అటు మటన్ అయినా తిందామంటే కిలో 700 రూపాయలకు పైనే ఉంది. చేపల ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో నాన్ వెజ్ తినాలంటేనే 1-2 సార్లు బడ్జెట్ లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సామాన్యులకు. అయితే పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి సరిపడ్డ స్టాక్ రావటం లేదని అందుకే ధరలు పెరిగాయని అంటున్నారు వ్యాపారులు. రాబోయే రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ప్రొడక్షన్స్ బాగా టైట్ అయిపోయింది సార్. ఎక్కడా ప్రొడక్షన్ దొరకట్లేదు. చికెన్ ఫుల్ డిమాండ్ వచ్చింది, ప్రొడక్షన్ లేదు. మేతలు లేవు, కోళ్ళు పిల్లలు ఎవరు ఎంకరేజ్ చేయరు. గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి సహకారం మాకు అందట్లేదు. మొత్తానికి పెరిగిన నాన్ వెజ్ ధరలతో పేదలకు ఆదివారం డ్రై డేగా మారిపోతోంది.